ఎక్కడైనా కూతుర్ని ఇస్తాడు. కానీ ఈ మామ కొడుకుల్ని ఇచ్చాడంట. సరే కొడుకులతో పాటు కండిషన్స్ కూడా పెట్టాడంట. ఈ కండిషన్స్ కి మన చంటి చాలా బాధపడిపోతున్నాడంట. ఇంతకీ ఆ మామ ఎవరు, ఆయన పెట్టిన కండిషన్స్ ఏంటో చూసేయండి. వాళ్ళ పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బుట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. చంటి చంటి, ఒకవేళ నాకు నా అందమైన అమ్మాయి దొరికితే నన్ను వదిలేస్తావా? అందం గురించి ఆలోచించేవాణి అయితే నిన్ను ప్రేమించేవాణ చెప్పు. అయితే నన్ను పెళ్లి చేసుకోవా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. కళ్యాణమేమో గానీ నాకు ఇప్పుడు వెంటనే కక్కొచ్చేటట్టుంది. మీ నాన్న దగ్గర పదా. నాన్న చచ్చినా నేను పెళ్లి కొప్పుకోను అంతే. అదేంటది, నేను దాని లబరని చెప్పక ముందే అలా ఎలా చెప్పేది? దాని టేస్ట్ నాకు తెలుసు కాబట్టి. అసలు నా కూతురు ప్రేమించడానికి నీకు ఎంత ధైర్యం రా అని నేను అడగను. ఏ, నీకు ధైర్యం ఉంది కాబట్టి దీన్ని ప్రేమించావు. పెళ్లి చేస్తారా చేయరా? పెళ్లి ఎందుకు చేయను? పెళ్లి చేస్తాను. కాకపోతే పెళ్లి చేయాలంటే కొన్ని కోరికలు ఉన్నాయి. అవి, మాకిద్దరు కొడుకులు ఉన్నారు. అమ్మాయిని చూసి నువ్వు పెళ్లి చేసావు అనుకో, నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటే కష్టం, కానీ మగ్గాడి పిల్లకి పెళ్లి చేయాలంటే ఎంత ఈజీయో. ఒరే రండిరా. నాన్సెన్స్ లో డాన్స్ మీరే సూపర్ కరెక్ట్ గా సరిపోయారు. నీ కొడుకుడు ఒకటి ఎరుపు ఒకటి పసుపు. కానీ వీళ్ళకి పెళ్లి చేయాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటది? ఇప్పుడు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు కదా, వీళ్ళిద్దరికి కూడా లవ్ మ్యారేజ్ చేయాలి. నువ్వు బయలుదేరి చెప్తాను. ఎక్కడికి? లోపలికి వెళ్ళా. ఓకే రే, పిచ్చిదారా మీకు కూడా చెప్తా, పెళ్లి అంటే చాలా సింపుల్ రా, 5 నిమిషాలు అయిపోతుంది. దాని గురించి నువ్వే చెప్పాలి. పాత విషయాలు మాట్లాడద్దు. అమ్మాయిని పడేయాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలరా. ఏంటి ఆ క్వాలిటీ? చాలా సింపుల్ రా. 1, అందం. 2, ఆపు. ఎట్ట మొదటిది లేదు, మిగతా 2 ఉండగానే పని చేయవు. ఇంకెందుకు? మీకు మంచి పద్ధతి గల ఒక అమ్మాయిని చూడాలి. చాలా పద్ధతి గల అమ్మాయి కావాలి. నీకు ఎలాంటి వాళ్ళంటే ఇష్టం? నేను చెప్తా. సంప్రదానికి సంపూర్ణంగా పద్ధతి నిలవెత్తంగా నీరసంగా ఉండాలి. నీరసంగా ఉండాలి. సంస్కృతి సాంప్రదాయానికి పద్ధతికి నిలువెత్తు నిదర్శనంగా ఉండాలి. అవును. ఇప్పుడు పద్ధతి గల అమ్మాయి అంటే చాలా కష్టం, కానీ చూద్దాం, వెయిట్ చేద్దాం. బస్ స్టాప్ లో ఎవరైనా పద్ధతి గల అమ్మాయి వస్తారో రారు. మీ టాలెంట్ ని ఉపయోగించి మీ ఇద్దరులో ఫస్ట్ ఎవరైతే అమ్మాయిని దింపుతారో ఆ అమ్మాయినే మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఓకేనా? నేను వెళ్తా. చూడు ఇప్పుడు చూడు. అది అది కాన్ఫిడెన్స్ అంటే అది. నేను వెళ్తా. నువ్వేమన్నా జనాభా ఎక్కడికి వెళ్ళావేంట్రా? వాడు ఒకటి ఫెయిల్ అయ్యాడు, రెండోది నువ్వు ట్రై చేయి. నువ్వు ఎలా పడేస్తావు? నాకు సింగింగ్ వచ్చు. పర్ఫెక్ట్ గా పాడతావుగా. అద్దిరిపేట పాట పాడి పాట పాడితే ఏ అమ్మాయిని పడుతుంది? నీ కళ్ళలో కాటుకొని చూడే నా సోగలు. కవింతలో నేను అవింతలో నేను సామాజ గరగమన గరగమన నేను చూసి ఆగగలన సామాజ గరగమన. సామజ గరగమన కాదురా, సామజ వర గమన. సామజ గరగమన సామజ వర గమన స్కిట్టు లేపగలన నిలవదే నే సొగ. నీ కవిత వస్తుందిగా? రాదు. సరే నువ్వు వెళ్ళి అమ్మాయి పేరు కనుక్కురా, నేను చెప్తా కవిత ఏంటో. నీ పేరేంది? హరిత. హరిత. నీ పేరేంటి? హరిత అంట. హరితగా, నేను చెప్తాను చూడు. హరిత, ఓ హరిత, నీకోసమే ఈ కవిత. నువ్వే నా జీవితంలో భవిత. ఆపు చూడు ఇప్పుడు చూడు. ఆపు. హరిత హరిత, నేను కాలేజీలో నా లవర్ పేరు సరిత. నేను నీకోసమే రాసి కవిత, నువ్వు కాదంటే మరో ఇంకొకలు అయ్యా. ఎక్కడ ప్రాస? ఓ ప్రాస లేదు, పద్ధతి లేదు. ఎలా రేట్లయితే రే, నీకు డైలాగ్ చెప్పడం వచ్చు. నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నా ప్రేమ సాపలాపడి ఈ భూమి సరిపోదు, నా ప్రేమ సముద్రంలో ఇంకెక్కిపోతాయి. కవితలకి పడట్లేదు, సాంగులకి పడట్లేదు అంటే ఖచ్చితంగా ఏ అమ్మాయి సరే బైక్ ఎక్కితే పడుతుంది. అవును. ఈ బండి వేసుకెళ్ళండి, కరెక్ట్ గా అమ్మాయి ముందుకెళ్ళి పిపి అని హారన్ కొట్టు. ఆండ్రు కొడతా? ఆండు. హారన్ కొట్టు. అదే ఆండ్రు కొడతా చూడు. నీకు ఒకటి పలకదు, వాడికి 2 పలకదు.
ఏ పిల్ల బైక్ ఎక్కుతావా? నేను రోడ్డు మీద బైక్ ఎక్కను. మరి ఏమి ఎక్కుతావు? ఎలారా ఏం చేస్తా? స్టప్ వేసిన అమ్మాయి ఆ కొట్టిద్దేమో ఆ కొట్టిద్దేమో. ఓ పాట వేస్తాను, పర్ఫెక్ట్ డాన్స్ చేయండి. ఇక దానికి పడకపోతే నేనేం చేయలేను. సరేనా? డాన్సులు చేయడం రాదు, కవితలు చెప్పడం రాదు, పాటలు పాడడం రాదు, డైలాగులు చెప్పడం రాదు, ఎందుకురా మీ బతుకులు? ఏదో ఒకటి చేసి అమ్మాయిని పడేయం రా, లేకపోతే ఎలాంటి అనామకుడు వచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటాడరా? అదిగో ఎవడో వచ్చేసాడు. ఎవడా నువ్వు? రోమియో. ఆ అమ్మాయితో నీకేంట్రా పని? ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏంటి ఇంత గ్యాపా? పిచ్చి పిచ్చి చెలేకు మా వాళ్ళిద్దరు ప్రేమిస్తున్నారు. ఆ అమ్మాయి జోలికి వచ్చారంటే నరికేస్తాను. ఏది ఆ అమ్మాయి జోలికి వెళ్తే మా అందరిని నరికేస్తావా? కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మాలి. డ్యూట్ డ్యూట్ ఈ అమ్మాయి ఖచ్చితంగా నాకే పడుతుంది. ఉంటే ప్రూవ్ చేయి. ప్రూవ్ చేస్తా. లాంగ్ డ్రైవ్ వెళ్దాం వస్తావా? అమ్మో లాంగ్ డ్రైవా? అడిగినందుకు ఫీల్ అయ్యావా? అడగకపోతేనే ఫీల్ అవుతా. రా ఊపుకుంటూ వెళ్ళిపో. సిగ్గులేదురా, రోడ్డు మీద ఒక అమ్మాయిని పడేయడం చేత కాదు. ఎందుకురా మీ బతుకులు? ఇంకొక అమ్మాయి ట్రై చేద్దామండి ప్లీజ్. ఇంకొక అమ్మాయిని ట్రై చేసేది ఉన్న ఒకటే ట్రై చేసుకోవడానికి లేదు. నా కొడుకులు నువ్వు పెళ్లి చేయలేవా? ఏటా పెళ్లి చేసేది? అసలు నీ కూతురు నేను పెళ్లి చేసుకోలేను. నీకు నెత్తి మీద జుట్టు లేదు, దీని మొహానికి అందం లేదు, ఇలా కవి రెండు లేవు. నువ్వు ఇంకొకటి ఎత్తుకోండి, నేను ఇంకో దాన్ని ఎత్తుకుంటా. ఏమండి వాళ్ళ ఇద్దరు పరిస్థితి ఏంటండి? ఎవరిది వాడు ఎత్తుకుంటాడు. నువ్వు మళ్ళీ మళ్ళీ అడగకూడదు. పదండి.